ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం గురువారం రసాభాసగా ముగిసింది. టీడీపీలో గెలిచిన చైర్మన్ ఎం రమేష్ బాబు వైసీపీ తీర్థం పుచ్చుకోవడాన్ని టీడీపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. చైర్మన్ పదవిలో కొనసాగడానికి అనర్హుడని టీడీపీ కౌన్సిలర్లు అడ్డుకున్నారు. మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో చైర్మన్ రమేష్కు కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం తోపులాట చోటు చేసుకుంది. 30వ వార్డు కౌన్సిలర్ కాగితాల ప్రకాష్ను కులం పేరుతో దూషించాడని మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. కౌన్సిలర్ని టీడీపీలో గెలిసి ఉన్నాను నేను. అయితే చైర్మన్ని మేము ఏ పని అడిగినా కూడా చేయనని చెప్పేసి అని వ్యతిరేకిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు వైసీపీలోకి వెళ్ళటం వల్ల మేమందరం ఉండి సార్ మీరు టీడీపీలో గెలిచి మేము ఓట్లు వేయించుకొని మేము గెలిపించుకున్నాం కదా సార్ అని చెప్పేసి అంటే మీరు చాటనయం చేసుకుని అని చెప్పేసి అని ప్రకాష్ అన్నను కొట్టి మమ్మల్ని అసభ్యంగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని కూడా అసభ్యంగా మాట్లాడారు, తిట్టారు, చండాలంగా తిట్టి మీరు చాటనయం చేసుకోమని చెప్పేసి అని మమ్మల్ని అరిశారు. అలాగే గుద్దండి సత్యనారాయణ గారు అలాగే ఐస్వామి వీళ్ళు ముగ్గురు కలిసి మా మీద ప్రకాష్ అన్న మీద దాడి చేశారు. ఒక చాటి కౌన్సిలర్ మీద మరి 30వ వార్డు కౌన్సిలర్ కాగితాల ప్రకాష్ గారిని వెంటపడి కింద దాకా తరుగుకుంటూ వచ్చి కొట్టిన పరిస్థితి ఇవాళ ఆయన గనక అయితే మరి మీ సంగతి తెలుస్తామని చెప్పి ఖచ్చితంగా దీని మీద మేము ఊరుకో